श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने राम 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 अंटे అనంతమైనటువంటి పుణ్యం కలియుగంలో లభిస్తుంది. రమంత ఇతి రామః, ఏ నామం చేత మానవుడు ఉద్ధరింపబడతాడో అటువంటి దివ్యమైనటువంటి నామం రామనామం. దశరథ మహారాజు కలిగినటువంటి సంతానానికి నలుగురికి చాలా గొప్ప పేర్లు పెట్టాడు. రామ అంటే రమంత ఇతి రామః, ఏ ముఖాన్ని చూస్తే నిరంతరం ఆనందం కలుగుతుందో, ధైర్యం పెరుగుతుందో, అదృష్టం కలుగుతుందో, ఆపదలు తొలగుతాయో అటువంటి నామం రామ అని రాముడికి పెట్టాడు. అందుకే మనకి ఆయన లోకాభిరాముడు అయ్యాడు. అలాగే భవిష్యత్తులో రాజభారాన్ని మోయాల్సి వస్తుంది కాబట్టి ఆయనకి భర్తుడని, సకల లక్షణాలు కలిగినటువంటి వాడు కాబట్టి లక్ష్మణుడని, శత్రువుల్ని జయింపజేసే గుణం కలిగినటువంటి వాడు కాబట్టి శత్రుఘ్నుడని నలుగురికి నామకరణం చేశాడు. కొన్ని జన్మలు పుట్టుకే కళ్యాణం అవుతుంది. శ్రీరామచంద్రుడి యొక్క పుట్టుకే కళ్యాణమైంది. శ్రీరామనవుడు చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరామచంద్రుడు జన్మిస్తే ఆయన పుట్టినరోజు నాడే శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం కూడా జరుగుతోంది. ఎందుకు జరుగుతోంది అంటే రాముడి యొక్క పుట్టుకే లోక కళ్యాణార్థం కాబట్టి. ఒక కళ్యాణంతో అనంతమైనటువంటి ఫలం లభిస్తుంది. ఒకే వేదిక మీద నాలుగు కళ్యాణాలు ఎంతో చూడముచ్చటగా జరిగినటువంటి కుటుంబం దశరథ మహారాజు యొక్క కుటుంబం. రామ లక్ష్మణ భర్త శత్రుకులు అందరికీ నలుగురు నాలుగురు పెళ్లి కొడుకులుగా, వాళ్ళకి నలుగురు కోడళ్లతోటి కళకళలాడుతూ మళ్ళీ అయోధ్య నగరానికి చేరుకున్నాడు దశరథ మహారాజు. 60,000 సంవత్సరాల తదంతరం తపస్సు చేసి పరమేశ్వరుని మెప్పించి మరి సంతాన భాగ్యాన్ని పొందినటువంటి దశరథ మహారాజు జీవితంలో ఇంత అద్భుత సంఘటన జరిగింది. మన జీవితంలో కూడా రామకథ ఎన్నెన్నో అద్భుతాలు జరుగుతాయని తెలియజేస్తూ శ్రీరాముడి యొక్క కళ్యాణం లోక కళ్యాణం మాంగళ్య తంతునామేన మమ జీవన హేతునామని మనం దాంపత్య జీవితంలో అడుగుపెట్టేటప్పుడు ఒక వధువు అంటే ఆ పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె యొక్క మెళ్ళో మాంగళ్య తంతునామేన మమ జీవన హేతునామని మాంగళ్యాన్ని కడతాడు. కానీ సీతారాములు అలా కాదు. మాంగళ్య తంతునామేన లోకరక్షణ హేతునాం, సమస్త లోకాలన్నీ బాగుండాలనే ఉద్దేశం చేత మరి ఆ పుణ్యదంపతులు మనందరి గురించి వివాహ బంధంలో చేరుకున్నారు, మనందరిని రక్షిస్తున్నారు. అటువంటి లోక కళ్యాణ పురుషోత్తముడైనటువంటి శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం అంగరంగ వైభోగంగా ఈ భద్రాచల క్షేత్రంలో ఎంతో చక్కగా మరి వైదికంగా నిరంతరం కళ్యాణం జరుగుతున్న శ్రీరామనవమి నాడు ఎంతో విశేషంగా జరుగుతుంది. అటువంటి కళ్యాణాన్ని తిలకించి ఆనందించి తరించండి అని తెలియజేస్తూ జయ శ్రీరామ్, శ్రీరామచంద్ర అనుగ్రహ ప్రాప్తిస్తు జయ శ్రీరామ్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రామ 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 అనే అదృష్టం కేవలం వారికి జన్మనిచ్చినటువంటి కన్న తల్లిదండ్రులకు తప్ప ఆ అదృష్టం ఎవరికి దక్కలేదు. అటువంటి అదృష్టం మళ్ళీ మన భక్తులకే దక్కింది. అంతేకాకుండా అటువంటి రాముణ్ణి రామభద్ర అని
ఆ విశ్వామిత్రుల వారు వశిష్ఠుల వారు వీళ్ళందరూ పిలుచుకుంటూ ఉండేవారు. ప్రజలంతా కూడా రాముడి యొక్క పరిపాలనకు ముగ్ధులై రామచంద్ర అని పిలుచుకుండేవారు. ఎవరికీ లేనటువంటి అదృష్టం కేవలం ఒక్క సీతామాతకే దక్కింది. ఏ రకంగా తన ఆ శ్రీరామచంద్రునే తన భర్తగా పొందేటటువంటి గొప్ప భాగ్యం ఆ తల్లికే దక్కింది. అటువంటి సీతారాముల కళ్యాణం ఈ భద్రాచల క్షేత్రంలో మరి ఎంతో వైభవంగా భారతదేశంలో ఎక్కడా లేనంత విశేషంగా సీతారాముల కళ్యాణం ఇక్కడ జరుగుతూ ఉంటుంది ప్రతి ఏటా. దాన్ని తిలకించడానికి మనమంతా కూడా భక్తితోటి ఇక్కడికి చేరుకోవటం జరిగింది. అయితే ఈ భద్రాచల క్షేత్రంలో జరిగే వివాహానికి చాలా విశేషమైనటువంటి గుర్తింపు ఉంది. ఒకటి ఏంటంటే స్వామివారికి సమర్పించేటటువంటి కోటి తలంబ్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భక్తులు సేకరించి వాళ్ళ చేతులతోటి స్వయంగా తీసి, అంటే ఆ వడ్లను సేకరించడం, ఆ వడ్లకు ఉన్నటువంటి పొట్టును తీయటం, ఆ పొట్టునంతా కూడా అంటే ఏ మిషన్ కానీ లేకపోతే ఏ దమ్ముడు పరికరాలను కానీ వాడకుండా చేతితోటి భక్తితోటి వాళ్ళంతా ఆ వడ్లను తీస్తూ ఉంటారు. తీసి ఆ వడ్లనే ఆ వడ్లతోటి తీసినటువంటి బియ్యంతో కళ్యాణ అక్షంతలుగా తలంబ్రాలుగా దీన్ని కళ్యాణంలో వాడుతూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ 16వ శతాబ్దంలో కంచర్ల గోపన్న గారు తానిషా ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక అధికారి, శ్రీరామచంద్రుడి మీద ఉండేటటువంటి గొప్ప భక్తి చేత ఆయన ఏంటంటే ఆయన అనుమతి లేకుండా భగవంతుడు కైంకర్యంగా అదే ప్రభుత్వ ఖజానా నుంచి 600,000 రూపాయలు ఈ ద్రవ్యాన్ని ఈ ఆలయ నిర్మాణం గురించి వాడుకున్నారు. ఇది తెలిసిన తానిషా ప్రభు శిక్షించారు, గోల్కొండ ఉండేటటువంటి చెరసాలలో బంధించారు, రకరకాల శిక్షలు విధిస్తే శిక్షలు భౌతికంగా రామదాసుకు పడినా సరే ఆ శిక్ష బాధంతా శ్రీరామచంద్రుడు అనుభవించాడు. భక్తుడికి భగవంతుడికి ఉన్న గొప్ప సంబంధం ఎంతంటే ఇది గొప్ప సంబంధం. ఎవరైతే భక్తితోటి భగవంతుని కొలుస్తూ ఉంటారో ఆ భక్తుడిని అనుక్షణం భగవంతుడే రక్షిస్తూ ఉంటారు. ఇది గొప్ప చరిత్ర, ఈ దేవాలయంలో జరిగినటువంటి ఒక గొప్ప చరిత్ర. అటువంటి రామదాసు గారిని చెరసాల నుంచి విముక్తి కలిగించడానికి, శిక్షల నుంచి బయటపడేయటానికి సాక్షాత్ రామలక్ష్మణులు ఇద్దరే ఆయన స్వప్నంలో, తానిషా గారి స్వప్నంలో దర్శనమిచ్చి, నా భక్తుడు నీ ఖజానా నుంచి వాడినటువంటి ద్రవ్యం చేత నా ఆలయ నిర్మాణం జరిగింది, ఆ ఆలయ నిర్మాణానికి ఏదైతే ఖర్చు ఉందో, ఏ ఆభరణాలు అయితే ఆయన ఖర్చు పెట్టాడో అవన్నీ కూడా స్వయంగా నా రామముద్రికల ద్వారా నీకు ఈ కానుకల ద్వారా నీకు తీర్చుకుంటున్నాను, నా భక్తుడిని నీ చెరసాల నుంచి విముక్తి కలిగించు అని సాక్షాత్ శ్రీరామచంద్రుడు తన స్వప్నంలో చెప్పటం చేత ఆశ్చర్యచతుడై వెంటనే ఆ శ్రీరామచంద్రుడు యొక్క ఆజ్ఞ ప్రకారంగా తానిషా ప్రభు ఆ రామదాసుని కలుసుకున్నాడు. ఆయన భక్తుడైపోయాడు, చెరసాల నుంచి విముక్తి కలిగించి మరి ఆయన భక్తుడైపోయి ఆనాటి నుంచి ఈనాటి కూడా సీతారాముల కళ్యాణం జరిగేటప్పుడు ప్రభుత్వ లాంఛనాలుగా ముత్యాల తలంబ్రాలను ఇక్కడికి పంపించడం ఆనవాతిగా అయింది. అదే పరంపర ఈనాటికి కూడా కొనసాగుతుంది. అంతేకాకుండా ఈ దేవాలయ నిర్మాణం 16వ శతాబ్దంలో జరిగింది. సుమారు 600,000 రూపాయలు వ్యయంతో ఈ నిర్మాణం జరిగింది. దీన్ని కంచర్ల గోపన్న గారు నిర్మించారు. భక్తి ఒక మహాశక్తి. ఎంత శక్తి అంటే ఇక్కడ ఏకశిల ఉన్నది గర్భగుడి మీద, అది 36 టన్నుల బరువు కలిగినటువంటి ఏకశిలను అమాంతంగా భక్తుల చేత దాని మీద ప్రతిష్ఠించినటువంటి ఆ శిఖరం ఎక్కడి నుంచి దొరికిందంటే, భక్త రామదాస్ గారు పవిత్రమైనటువంటి గోదావరి నదిలో స్నానం చేస్తున్న సమయంలో ఆయన పాదాలకి ఆ సుదర్శన చక్రం తగలటం, అది తీసుకున్న తర్వాత దాన్ని ఆ గర్భాలయం మీద శిఖర దర్శనంగా దాన్ని స్థాపించడం జరిగింది. ఎన్నెన్నో అద్భుతాలతో కూడినటువంటి ఈ దేవాలయం స్వయంగా ఆ శ్రీరామచంద్రుడే వైకుంఠం నుంచి మళ్ళీ భక్తుల్ని అనుగ్రహించడానికి, ఒకసారేమో ధర్మాన్ని రక్షించడానికి వచ్చాడు, ధర్మస్థాపన చేసిన తర్వాత వైకుంఠానికి వెళ్ళిన తర్వాత శంఖ చక్ర గదాధారుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణ మళ్ళీ రాముడి యొక్క అవతారమూర్తిగా ఇక్కడికి రావటం, భక్తుల్ని అనుగ్రహించడం, ఇదంతా కూడా మన కళ్ళ ముందర జరిగినటువంటి చరిత్ర. అంటే భక్తి ఎంత గొప్పదంటే ఆ భక్తికి భగవంతుడు కూడా వశమవుతాడు, దాసుడవుతాడు. ఆ భక్తుడి యొక్క
హృదయంలో తాను నివాసమై నివాసాన్ని ఏర్పరచుకుని భక్తుడితోటే తన ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. భగవంతుడికి భక్తుడికి కలిగినటువంటి గొప్ప సంబంధం ఈ క్షేత్ర రూపంగా మనకు కనబడుతూ ఉంటుంది. ఏ భక్తుడైతే ఇక్కడ ఆ భగవంతుడిని పూర్ణమైనటువంటి భక్తితోటి ఇక్కడ వచ్చి కొలుచుకుంటారో ఖచ్చితంగా వారికి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందని. ఎందుకంటే ఇది స్వయంగా క్షేత్రం, ఈ క్షేత్రం అన్నది స్వయంగా ఆ స్వామియే ఇక్కడ ఎంచుకున్నాడు కాబట్టి దీన్ని క్షేత్రంగా భావిస్తూ ఇటువంటి గొప్ప క్షేత్రం మన తెలంగాణ రాష్ట్రంలో ఉండటం మన తెలుగు జాతికి భగవంతుడు అందించినటువంటి గొప్ప గౌరవంగా గొప్ప అనుగ్రహంగా భావిస్తూ జయ శ్రీరామ్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీరామ్. శ్రీ శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ఈ సంవత్సరం మనం అంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి రామానుగ్రహంతో భారతదేశం అంతా కూడా మరి కరోనా కష్టకాలం నుంచి బయటపడి రామనామము రామ కళ్యాణం అంతా లోక కళ్యాణమే. అలాగా ఈ సంవత్సరం ఈ సీతారాముల కళ్యాణం అత్యంత వైభోగంగా భక్తుల సమక్షంలో భద్రాద్రి కూడా ఎంతో చక్కగా ముస్తాబైంది. అంతేకాకుండా
అక్కడ అయోధ్య నుంచి ఉత్తరంలో ఉన్న అయోధ్య నుంచి దక్షిణంగా ఉండేటటువంటి మరి మన భద్రాద్రి రామాలయం కూడా ఎంతో చక్కగా ముస్తాబయ్యి భక్తులందరి చేత ఎంతో గొప్పగా వైభోగంగా ఈ సీతారాముల కళ్యాణం జరుగుతోంది. సీతారాముల కళ్యాణం లోక కళ్యాణం జగత్ కళ్యాణం మన అందరి యొక్క భాగ్యాన్ని పెంచేది. లోకంలో ఎంతోమంది పుణ్యదంపతులున్నా సీతారాములు లాంటి పుణ్యదంపతులు మనకు కనపడరు. కారణం వాళ్ళు ఆచరించినటువంటి ధర్మనిష్ట సత్యవాక్ పరిపాలన. కనుక మనకి కలియుగంలో కావాల్సింది ముఖ్యంగా మన కుటుంబ వ్యవస్థ బాగుండాలంటే ధర్మంతో జీవించాలి. ఆ ధర్మం ఎంత గొప్పదంటే రామకథ ద్వారా మనకు తెలుస్తుంది. ధర్మం బాగున్నదంటే మానవ జీవనం బాగుంటుంది. ధర్మో రక్షత రక్షిత. మానవ జీవితం బాగుండాలంటే ధర్మమే ప్రధానము, సత్య ఆచరణే ప్రధానము. ఈ రెండింటిని చూపించినటువంటి పుణ్యదంపతులు సీతారాములు. మనందరం కూడా వాళ్ళ బాటలో నడుస్తూ వాళ్ళలాగా మనం కూడా జీవించే ప్రయత్నం చేస్తూ సీతారాముల యొక్క సంపూర్ణ ఆశీస్సులు మీ అందరికీ కలగాలని కోరుకుంటూ శుభం భూయాత్. జై శ్రీరామ్, జై సీతారాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామో శ్రీరామో భూయో భూయో నమామ్యః. హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబలః రమేష్టః పల్గుణశకః పింగాక్షో అమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః.